సినిమా బ్లాక్ బాస్టర్ 50 కోట్లతో ఇంత పెద్ద మంచి సినిమా తీస్తారని ప్రశాంత్ వర్మ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా యాక్చువల్గా డైరెక్టర్గా ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా ఈ సినిమా స్టోరీ బ్రో, ఓ సినిమా హిట్ అవ్వాలంటే 90% స్టోరీ ఇంపార్టెంట్. ఈ సినిమాలో స్టోరీ ఉండిద్ది అద్భుతంగా ఉండిద్ది, 2 గంటల 60 నిమిషాలు స్టోరీ సూపర్ ఉండిద్ది. అసలు ఈ సినిమా చిరంజీవి గారితో తీయాల్సిన సినిమా. చిరంజీవి గారితో తీస్తే ఫస్ట్ వీక్లోనే 2000 కోట్లు సంపాదించింది, ఎందుకంటే 10 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఇది ప్యాన్ ఇండియా మూవీ, నేను మెగా ఫ్యాన్గా చెప్తున్నాను. ఈ సినిమా చిరంజీవి గారితో తీస్తే 2000 కోట్లు ఫస్ట్ వీక్లోనే సంపాదించింది, అది పక్కా సినిమా. అసలు గ్రాఫిక్స్ ఉండేది లాస్ట్ 20 మినిట్స్ ఆంజనేయ స్వామి అసలు మంచులో నుంచి బద్దలు కొట్టుకుంటూ బయటకు వచ్చేస్తాడు. సినిమా స్టోరీ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు నేను. ఆ సీన్ అయితే గూజ్ బంప్స్ వచ్చేస్తాయి, థియేటర్ మొత్తం జై శ్రీరామ్ అని నినాదాలతో మారుమోగిపోతుంది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్, చిరంజీవి గారితో చేయాల్సిన సినిమా ఇది. చిరంజీవి గారితో తీస్తే 2000 కోట్లు ఫస్ట్ వీక్లోనే సంపాదించింది, ఎందుకంటే ఈ సినిమా 10 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది, బెంగాలీ ఒడియా ఇలా అన్ని 10 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. తేజ సజ్జా యాక్టింగ్ పర్వాలేదు బ్రో. ఈ సినిమా చిరంజీవి గారితో తీస్తే 2000 కోట్లు సంపాదించేది, కానీ ప్రశాంత్ వర్మకి డేట్స్ దొరక, చిరంజీవి గారు డేట్స్ దొరక ఈ సినిమా తేజసజ్జాతో తీసినట్టున్నాడు. కానీ ఈ సినిమా చిరంజీవి గారితో హనుమాన్ని లాస్ట్ 20 మినిట్స్ ఉండేది బ్రో, మొత్తం గూజ్ బంప్స్ అనమాట, థియేటర్ మొత్తం గూజ్ బంప్స్. రవితేజది ఒక కోతికి డబ్బింగ్ చెప్పారనమాట, కోతికి సూపర్గా ఉండిద్ది. అసలు మర్యాద రామన్న సినిమా చూశారు కదా, సైకిల్కి ఎలా చెప్పారో డబ్బింగ్ అలా కోతికి డబ్బింగ్ చెప్పారనమాట. సినిమా మొత్తం కోతికి డబ్బింగ్ చెప్పింది, భలే నవ్వుకుంటారు అసలు. సినిమా మొత్తం ఎలివేషన్స్ కేక బ్రో. అసలు ఆంజనేయ స్వామిని చూసినప్పుడల్లా అసలు జై శ్రీరామ్ అనే లాస్ట్ 20 మినిట్స్ గ్రాఫిక్స్ ఉంటుంది. అసలు అది ఆంజనేయ స్వామిని ఇప్పటివరకు తీసిన సినిమాల్లో అంత బాగా ఎప్పుడు తీసుండరు, అంటే అంతకుముందు తీశారు చాలా సినిమాల్లో, అంటే జగదేవి విడాతిలో సుందరి ఆ సినిమాలో చూసాము ఆంజనేయ స్వామిని. కానీ ఈ కాలంలో అంటే 2024లో ఈ టైంలో ఈ గ్రాఫిక్స్కి ఇంత బాగా ఎవరు చూపించలేదు. 50 క్రోర్స్తో బడ్జెట్తో ఇంత మంచి గ్రాఫిక్స్ ప్రసాద్ ఏంటి బ్రో, ఆది పురుష 400 కోట్లు పెట్టి ఓమ్రో చెడగొట్టారు బ్రో. ఆయనకు అసలు డైరెక్షన్ రాదు. ప్రశాంత్ వర్మ 50 కోట్లతో అసలు ఈ గ్రాఫిక్స్ చూస్తే అసలు ఆంజనేయ స్వామి చూసినప్పుడల్లా అసలు మీకు అసలు ఆ గ్రాఫిక్స్ సూపర్ ఉండేది బ్రో. అసలు గోల్డ్ కలర్లో ఉంటాడు ఆంజనేయ స్వామి, అసలు కళ్ళు మిరుమిట్లు కొలిపినట్టు ఉంటుంది అనమాట, కళ్ళు దద్దరిల్లిపోతాయి అంత బాగుంది గ్రాఫిక్స్. హిట్ కొట్టినట్టే లేదా? బ్లాక్ బస్టర్ బ్రో, హిట్ కాదు బ్లాక్ బస్టర్ ఇది. చిరంజీవి గారితో తీయాల్సిన సినిమా, జై మెగా ఫ్యాన్స్. చాలా బాగా చేసుకున్నారు అసలు. అలా ఇది పెద్ద హీరో కౌంట్ అయిపోయినట్టేనా? అదు ఇండియన్ సినిమాలో హనుమాన్ ఏ రేంజ్ లో సెట్ చేస్తుంది రికార్డ్స్? అలా ఇప్పుడు కార్తికేయ 2కి ఇచ్చిన ఎలివేషన్స్కే బాలీవుడ్ డోలు గజ గజోన్కి బ్లాక్ బస్టర్ వేశారు. హనుమాన్కి అయితే అసలు మామూలుగా రికార్డ్స్ ఉండవన్నా, మనకి బ్లాక్ బస్టర్ ఉండే మాత్రం బాలీవుడ్లో అంటే ఒక కృష్ణుడికి ఎలివేషన్స్ ఇస్తా అంత హిట్ చేసిన బాలీవుడ్ హనుమంతుడికి దానికనే 10 ఇంపాక్ట్గా ఎలివేషన్ ఇచ్చింది. ఇంకా బాలీవుడ్ వాళ్ళు ఇంకా గడిగిస్తారు చెప్తా, ప్రతి స్టార్ హీరోకి ఇచ్చిన ఎలివేషన్ దీని ముందు పనికిరాదన్న. హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషన్ ముందు ఏ పెద్ద స్టార్ హీరోకి ఇచ్చిన ఎలివేషన్ అస్సలు పనికిరాదు. లిటరల్లీ క్లైమాక్స్లో అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నప్పుడు నాకు తెలియకుండానే హనుమాన్ చాలీస వచ్చేస్తుంది. సో ఏంటంటే అంత డెవోషనల్గా టచ్ చేశారు అక్కడ. ఇదేమి కదా, మన పురాణాలు చదువుకున్న కథ ఏం కాదు ఇది ఎమోషనల్ అవ్వడానికి. అయినా సరే ఎమోషనల్ చేశాడు అంటే ప్రశాంత్ వర్మ మ్యాజిక్ అన్నది. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ టెక్నికలీ సినిమా ఎలా ఉంది? చాలా బాగుందన్న. ఎన్నో వందల ప్రాజెక్టులు పెట్టుకుని దరిద్రమైన విఎఫ్ఎక్స్లు తీసే సినిమాల కంటే తక్కువ బడ్జెట్తో బెస్ట్ విఎఫ్ఎక్స్ తీసే ఈ సినిమా చాలా బెస్ట్ అన్న. విఎఫ్ఎక్స్ స్కోర్ చాలా బాగుంది. అండ్ ఇంకా హనుమాన్ విలన్ సైడ్కి వస్తే కనుక ఒక ఐరన్ మ్యాన్ షూటప్ సీన్కి ఎక్కడైతే విజిల్స్ వేస్తూ మనము హాలీవుడ్ సినిమా పొగడేమో అటువంటి టైప్ ఆఫ్ సీన్కి విలన్కి పెట్టి హనుమంతు చాడు కొట్టించాడన్న. అది ఆ టెక్నిక్కి చాలా మెచ్చుకున్న ప్రశాంత్ వర్మని. ఒక్కడే నిజంగా డైలాగ్స్, హనుమంతుడి గురించి వచ్చే డైలాగ్స్ కానీ సమితికరణి గారు చెప్పే ఎలివేషన్లు కానీ ట్విస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఏంటి ట్విస్ట్
గెస్ట్లు కూడా ఒకటి. ఈ పండగకి ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసే ఫిలిం అవుతుందా? ఇది రిమైనింగ్ సినిమాలకి కాంపిటీషన్ ఇస్తుందా? అలా రిమైనింగ్ సినిమాలకి గట్టి గట్టి కాంపిటీషన్, ఫ్యామిలీ అందరూ కలిసి గుండెల మీద చేసుకొని చూసే సినిమా అన్నది అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కడే మాట సినిమా చూసిన థియేటర్లో ఒక్కటే గోల సినిమా అయిన తర్వాత అంతే. 2025 అని చెప్పారు కానీ చెప్తున్నా కదా, ఈ ఇదేంటి ఎల్సియు కానీ ప్రశాంత్ వర్మ అదేంటి సినిమాటిక్ యూనివర్స్ లో కానీ ప్రతి సినిమా యూనివర్స్ ఒక ఎత్తు అయితే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఒక ఎత్తు కాబోతుంది. అసురుల యుద్ధం మొదలవుతున్న అంటే ఇదొక మనకి మార్వెల్ స్టూడియోస్ లో క్యాప్టెన్ ది ఫస్ట్ అవెంజర్ అని ఎట్లా అయితే హిట్ చేశామో ఇండే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ హనుమాన్ అనేది ఫస్ట్ అవెంజర్ అన్నట్టు. అసురుల యుద్ధం మొదలయ్యే టైంకి వచ్చే ఇంపాక్ట్ హనుమంతుడితోనే ఇంత ఎలివేషన్ ఇస్తే ఇంకా నెక్స్ట్ మైథాలజీలో ఎవరెవరిని తీసుకొస్తారో తెలీదు. కరెక్ట్గా తీసుకొచ్చాడు, కరెక్ట్గా ప్లాన్ చేశాడు, గట్టిగా కొట్టాడు. థియేటర్లు స్క్రీన్లు తక్కువైనా సరే డేట్ మార్చలేదు, ఎందుకంటే కంటెంట్ అలా ఉంది, కంటెంట్ అలా ఉంది కాబట్టి డేట్ మార్చమని ఎవరు బతిమిలాడినా మార్చకుండా అలాగే నుంచున్నారు. ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ చాలాసార్లు అడిగారు, మీరు సైకిల్ వేసుకుని ఉన్నప్పుడు మీరు పక్కకు తప్పుకోవాలి ఫ్లైఓవర్ మీద ఉన్నప్పుడు అని, ఎందుకు పక్కకు తప్పుకోలేదంటే కంటెంట్ అలా ఉందని. ప్రశాంత్ వర్మ గారిని తేజ సజ్జా గారిని మీరు ఈ సినిమాకి హీరోనా, మీకు తగ్గ స్థాయికి తగ్గ కథేనా ఇది, మీరు ఎందుకు తప్పుకోవట్లేదు ఈ డేట్ నుంచి అని ఆయన ప్రతి ఒక్కడికి చెప్పించుకొట్టినట్టు ఉంది అన్న సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. సినిమా అయితే మాత్రం సంక్రాంతికి బోనీ అంటే ఇలా ఉండాలన్నట్టు తీశాడు అన్న సినిమా అయితే మాత్రం లిటో లిటో చాలా ఇంపాక్ట్గా ఉంది. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. ఓకే, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయినట్టు అంటే ఇప్పుడు మనకి కేజీఎఫ్ ఇవే చూసినప్పుడు ఒక ప్రశాంత్ నీల్ తన ఓడిలోకి తీసుకెళ్ళిపోయాడు అని చెప్తాను, నేనే చెప్తాను ప్రశాంత్ నీల్ తన ఓడిలోకి కేజీఎఫ్ చాలా బాగుంది, ఇప్పుడు సలార్ తన ఓడిలోకి తీసుకెళ్ళి చెప్తాం. ఏ విధంగా అయితే వాళ్ళు ప్రభాస్ని పెట్టి మనల్ని వాళ్ళ ఓడిలోకి తీసుకెళ్లారు, అలాగే కూడా దీన్ని మన ప్రశాంత్ వర్మ అలా తీసుకెళ్లాడు చెప్తాను కదా. మనకు కేజీఎఫ్ చూసి, సలార్ చూసి, ఎలివేషన్లు చూసి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు చూసి, కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడింది, కరెక్ట్ బ్యాక్ ఎలివేషన్ దేనైతే పొగడేమో అవన్నీ దీని ముందు పనికి రాకుండా పోయాయన్న అలా ఇచ్చాడు. ఇంకా కొన్ని నాకు డైలాగ్స్ చెప్పాలనిపిస్తుంది కానీ నేను చెప్పడం